ఇంకొక పెరిటోనల్ డయాలసిస్ ఎవరికి చేస్తామంటే ఇప్పుడు మనకి హిమో డయాలసిస్ చేయాలంటే డెఫినెట్ గా మనకి బ్లడ్ తీయడానికి ఒక యాక్సెస్ అంటే ఒక గొట్టం అనేది కావాలి దీని మనం ఆర్టిఫిషియల్ గా ఫిస్టులా అనేనా తయారు చేస్తాం లేదంటే కెథెటర్స్ ట్యూబ్స్ అని కూడా వేసి బ్లడ్ అనేది తీస్తాం సో ఈ ఫెసిలిటీ కొంతమందికి ఉండదు ఎందుకంటే వాళ్ళ రక్తనాళాలు చిన్నగా ఉండడం వల్ల లేదంటే మల్టిపుల్ టైమ్స్ మనం ట్యూబ్స్ వేయడం వల్ల రక్తనాళాలు పాడైపోవడం వల్ల వాళ్ళకి రొటీన్ గా బ్లడ్ డయాలసిస్ చేసుకునే అవకాశం ఉండదు ఇలాంటి వాళ్ళని కూడా మనం పెరిటోనల్ డయాలసిస్ కి షిఫ్ట్ చేస్తాం నెక్స్ట్ బ్లడ్ డయాలసిస్ చేయాలంటే అది ఒక సెంటర్ లోనే చేయాలి సో మనం వారానికి రెండు గాని మూడు సార్లు గాని వెళ్లి మనం డయాలసిస్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి సో సెంటర్ దగ్గరగా లేని వాళ్ళకి మార్మూల ప్రదేశాల్లో ఉంటున్న వాళ్ళకి బ్లడ్ డయాలసిస్ కన్నా మనం పెరిటోనల్ డయాలసిస్ కి ప్రిఫర్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గరే చేస్తారు సో వాళ్ళకి చేసే ముందు కూడా మనం ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చి అది ఎలా చేసుకోవాలి అనేది చెప్తాం కాబట్టి డెఫినెట్ గా పెరిటోనల్ డయాలసిస్ కూడా ఈక్వల్లీ ఎఫిషియెంట్ ఏ వాళ్ళకి పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ కి ఆల్రెడీ స్ట్రోక్ ఉంటుంది వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు కదలలేరు నడవలేరు కానీ కిడ్నీ ప్రాబ్లం కూడా అంతే సివియర్ గా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మనము పొట్ట డయాలసిస్ ప్రిఫర్ చేస్తాం కంపేర్ టు బ్లడ్ డయాలసిస్ ఎందుకంటే వాళ్ళని తీసుకురావడం తీసుకెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫోర్త్ కామన్ గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే డయాలసిస్ చేసుకుంటున్నప్పుడు డైట్ రెస్ట్రిక్షన్ పాటించక్కర్లేదు నేను చెప్పినట్టు డయాలసిస్ ఓన్లీ 20-30% మాత్రమే కిడ్నీ జబ్బును తగ్గిస్తుంది 50% తగ్గించాలి అంటే మనము డెఫినెట్గా డైట్ రెస్ట్రిక్షన్ అనేది పాటించాలి సో డయాలసిస్ పేషెంట్స్ ఒకవేళ డైట్ రెస్ట్రిక్షన్ పాటించకపోతే ఆ 4 అవర్స్ మనం చేసే డయాలసిస్ టైంలో కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి సో వాళ్ళకి బీపీ ఎక్కువ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది పొటాషియం హై లెవెల్స్ వచ్చి అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బీపీ హై అయ్యే అవకాశం ఉంటుంది ఆయాసం ఎక్కువ అయ్యే అవకాశం సో డే టు డే లైఫ్ కంఫర్టబుల్గా ఉండాలంటే డైటరీ రెస్ట్రిక్షన్స్ పాటించుకుంటూ డయాలసిస్ చేసుకోవాలి అంతే తప్పితే డయాలసిస్ చేస్తే డైటరీ రెస్ట్రిక్షన్స్ పాటించక్కర్లేదు ఏది పడితే అది తినొచ్చు అనేది కాదు అయితే డెఫినెట్లీ డయాలసిస్ చేయని పేషెంట్ కిడ్నీ పేషెంట్కి డయాలసిస్ చేసే కిడ్నీ పేషెంట్కి డైట్లో తేడా ఉంటుంది ఆ డైట్ రెస్ట్రిక్షన్స్ని దేని ప్రకారంగా అయితే ఉన్నామో దాని ప్రకారంగా పాటిస్తూ ఉంటే కనుక హాయిగా మనం ఒక 5 to 10 ఇయర్స్ డయాలసిస్ మీద ఈజీగా బతకచ్చు Hi, this is Meenakshi Chaudhary and go and subscribe to End Health channel now. Please subscribe to End Health. Hello viewers, please subscribe to End Health. Hello andi, nenu mee Venkat. Please subscribe to End Health. Hi, nenu mee Shweta Varma. Please like, share and subscribe to End Health. Hi everyone, I'm Spanna Palli. Please subscribe to End Health. Thank you.